వెల్కమ్ అండి మన శారదా ఛానల్కి ఈరోజు మనం మామిడి తోటకి వెళ్దాం రండి ఈరోజు మేము పచ్చడి మామిడికాయలు తెచ్చుకోవడానికి మా వాళ్ళు మామిడి తోటకి వెళ్ళారండి అక్కడ ఎలాంటి కాయలు దొరుకుతాయి ఏమేమి రకాలు ఉంటాయి అవన్నీ నేను మీకు ఈ వీడియోలో చెప్తాను అసలు ఏ కాయలు అయితే ఆవకాయకి బాగుంటాయో అది కూడా చెప్తాను మీకు ఎంతమందికి మీలో ఇలా తోటకి వెళ్ళి అప్పటికప్పుడు కోసిన కాయల్ని ఆవకాయ పెట్టుకోవడం ఇష్టమో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇలా ఎంతమంది తెచ్చుకుని పెట్టుకుంటారో కూడా నాకు చెప్పండి మనం వీధిలో తెచ్చుకునే కాయలకి దీనికి ఉన్న డిఫరెన్స్ కూడా మీకు తెలిసినట్టయితే నాకు చెప్పండి నాకు తెలిసింది కూడా చెప్తాను మేమైతే ప్రతి సంవత్సరం కొత్తపల్లి కొబ్బరి మామిడికాయలనే ఆవకాయగా పెట్టుకుంటామండి ఆవకాయకి ఆ కొత్తపల్లి కొబ్బరి చాలా బాగుంటుందండి ముక్క సంవత్సరమైనా పాడవదనమాట సంవత్సరం చివరి వరకు కూడా గట్టిగానే ఉంటుంది ఇలా ఈ కాయల్ని అప్పటికప్పుడు మన ఎదురుగుండా కోసి కాయకి ఎక్కడ దెబ్బ తగలకుండా వాళ్ళు చాలా జాగ్రత్తగా కోసి మనకి ఇస్తూ ఉంటారండి ఈ మామిడికాయల్లో చాలా రకాలు ఉంటాయండి అవి నీలాలు అంటారు రసాలంటారు ఐతర్ సాహిబ్బు అంటారు దేశవాళి అంటారు ఏవేవో చాలా మామిడికాయలు ఉంటాయండి మేమైతే ఎప్పుడూ కొత్తపల్లి కొబ్బరి అండ్ రసాలే మా పెట్టుకుంటామండి ఈ కాయలు మాత్రమే తెచ్చుకుంటాము మాకు అలాగే పచ్చడి పాడవదండి అస్సల వన్ ఇయర్ అయినా మెత్తబడదు అలాగే ఉంటుంది పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది నాకు ఈ తోటను చూడగానే ఒక ఐడియా వచ్చిందండి కానీ ఈ సంవత్సరం కుదరలేదు నెక్స్ట్ ఇయర్ అయినా ఖచ్చితంగా దాన్ని అమల్లో పరచాలనుకుంటున్నాను ఏంటంటే ఆవకాయకి కావాల్సిన సరుకులన్నీ అక్కడికే పట్టుకెళ్ళిపోయి చక్కగా అక్కడే ఆవకాయ కలిపి మీ అందరికీ చూపించాలని అనిపించింది ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ అలా ప్లాన్ చేద్దామండి ఖచ్చితంగా చేస్తాను ఖచ్చితంగా చెయ్యాలని అనిపించింది తోటని చూడగానే మామిడికాయలు అయితే ఇక్కడ మనకి రీజనబుల్ కాస్ట్లో అప్పటికప్పుడే మన కోసం ఎదురుగుండా తీసి మనకు ఎదురుగుండా తీసి కొట్టి జాగ్రత్తగా ముక్కాయిని ఎక్కడ పగలకుండా వాళ్ళు జాగ్రత్తగా మనకి తీసి ఇస్తూ ఉంటారండి ఇవి కూడా చూడండి ఎలా కొడుతున్నారో వాళ్ళు కాయ ముదరకుండా రాలిన కాయలకన్నా ఇలా మనం ముదిరిన కాయలు కోసుకుంటే పచ్చడి చాలా బాగుంటుందండి కాయ ముదరకుండానే తెచ్చేసి వీధిలో అమ్మేస్తూ ఉంటారండి అలాంటి కాయలు ఎక్కువ రోజులు పచ్చడికి నిలవ ఉండవండి పచ్చడి బాగోదు కూడా టేస్ట్ బాగోదు దాని కలర్ కూడా మారిపోతూ ఉంటుంది మనం ఇలా మనకి ఏమన్నా అవకాశం ఉంటే ఇలా దగ్గరగా ఉన్న తోటకి వెళ్ళి ఇలా కోయించి తెచ్చుకుంటే చాలా మంచిదండి చాలా బాగుంటుంది పచ్చడి కూడా టేస్ట్గా ఉంటుంది అదేవిధంగా మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనమాట ఇవి మాగాయ పచ్చడికి అండి చాలా పెద్ద కాయలు దొరుకుతాయి అనమాట మాగాయ పచ్చడికి కూడా ఇవి చాలా బాగుంటాయి కూడా ఇది ఎక్కువ రోజులు మాగాయ పచ్చడికి కూడా సేమ్ అండి ఎక్కువ రోజులు నిలవ ఉంటేలాగా అనమాట ఇవి కాయలు అండి ఎక్కువ రోజులు ఉంటాయి ఇవి అయితే అందుకని మేము ఎప్పుడు అక్కడికి వెళ్ళి ఆ తోటకి వెళ్ళి అప్పటికప్పుడు రీజనబుల్ కాస్ట్లోనే ఉంటాయండి మరీ అలా అని ఎక్కువ ఏమి అమ్మరండి రీజనబుల్ కాస్ట్లో ఉంటాయి అక్కడికి వెళ్ళి తెచ్చుకొని వస్తూ ఉంటాము ఈ సంవత్సరం అయితే ఇలా చేసాము నెక్స్ట్ ఇయర్ అయితే మనం ఆవకాయ ప్లాన్ చేద్దాం అక్కడ ఇలా మా ఇంటికి కాయ వచ్చేసింది వీటిని శుభ్రంగా కడిగి తుడిచి కొట్టివ్వడా కొట్టడానికి మనకి మనకి ఆవకాయ కాయ కొట్టలేము కదండి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇంతకు ముందైతే కొట్టేవాళ్ళం కానీ ఇప్పుడు కొట్టలేకపోతున్నాము అందుకని ఈ కాయని శుభ్రంగా తుడిచి కొట్టడానికి బయటికి పట్టుకెళ్ళామండి అక్కడ కూడా చాలా శుభ్రంగా జాగ్రత్తగా మా వాళ్ళు కొట్టించుకొచ్చారు మా ఆవకాయ అయితే రెడీ అయిపోతుందండి నేను ఆల్రెడీ ఆవకాయ పచ్చడి వీడియో మనకి యూట్యూబ్ మన ఛానల్లో ఉంది కాబట్టి ఈ వీడియో పెట్టడం లేదు ఇంకా చాలా రకాల పచ్చళ్ళు ఉన్నాయండి అవన్నీ పెడతాను ఎక్కడ మిస్ చేయకండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి తెలియని వాళ్ళకి మన వీడియోని పంపించండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా పోయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్